నమస్కారం. ఈరోజు మా బద్వేలు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల హోదాలో, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి హోదాలో శర్మిలమ్మ గారు మన బద్వేలు రావడం జరిగింది. ఆమె రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం, అధ్యక్ష పదవి తీసుకోవడం, రాజకీయంగా ఆమె ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం, ఇవన్నీ సర్వసాధారణమైనప్పటికీ కూడా ఎన్నికల సమయం రావచ్చు, ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు, వెళ్ళచ్చు, కానీ ఒక రాజశేఖర రెడ్డి బిడ్డ అయ్యండి, జగన్మోహన్ రెడ్డి గారికి సోదరు అయ్యండి, ఎంత దుర్మార్గంగా అంటే అంత దుర్మార్గంగా నోటికి ఏదొస్తే అది. వివేకానంద రెడ్డి గారు చనిపోయింది ఈరోజు కాదు, 5 సంవత్సరాల కిందట వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. మరి 5 సంవత్సరాల నుంచి ఏ రోజు మాట్లాడండి మీరు, 2024 ఎన్నికల సమయంలోనే మీకు ఇది గుర్తొచ్చిందా? వివేకానంద రెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగిందని కానీ, వివేకానంద రెడ్డి కూతురికి అన్యాయం జరిగిందనే విషయం 2-5 సంవత్సరాల తర్వాత ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రమే మీకు గుర్తొచ్చిందా? ఇంతకుముందు తెలంగాణలో మీరు పార్టీ పెట్టారు, అక్కడ తిరుగుతూ ఉన్నారు, మీకు అక్కడ ఆదరణ లభించలేదు, తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏదైనా ఒక పదవి ఇచ్చింటే మీరు మాట్లాడే వల్ల ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడే వాళ్ళు కాదు. ఈరోజు మీకు పదవి లేదు, ఇంకొకటి లేదు, రాజకీయంగా బురదజల్లడే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అది కూడా మొదలుపెట్టింది బురదజల్లడం ఎవరిపైన అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన, అవినాష్ రెడ్డి గారి పైన. ఇద్దరు గురించి ప్రజల ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ ఆడబిడ్డలు అంటే ఇంటికి ఆడబిడ్డలు అంటే వినంతో వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు కుట్టింటి వాళ్ళు చాలా బాగా గౌరవంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్క మహిళ మనస్తత్వం అలాగే ఉంటుంది. కానీ ఎంత దుర్మార్గంగా వీళ్ళిద్దరు అక్క చెల్లెలు తయారైనారంటే, ఆమె మా షర్మిలమ్మ కానీ, ఆమె సునీత మేడం కానీ, వాళ్ళ మీద మాకు మొన్నటి వరకు రాజశేఖర్ బిడ్డ, వివేకానంద బిడ్డ అని గౌరవంగా ఉండింది. వాళ్ళు ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే, మీరు ఒకవేళ ఆ విధంగా రోడ్లకి శాపనార్థాలు పెట్టినా మీ శాపనార్థాలు ఎలాంటివి ఏవి, జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ కనీసం అంటే వాళ్ళకి ఆ శాపనార్థాలు ముట్టుకొని కూడా ముట్టుకోవు. ఎందుకంటే మీరిద్దరు దుర్మార్గంగా మీరు మీకు ఏదో ఆశించి మీరు అది కుదరన్నప్పుడు మీరు ఈ విధంగా 5 సంవత్సరాల తర్వాత రోడ్డెక్కి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల మంది అక్కచెల్లెల ఆశీర్వాదాలు ఉన్నాయి. మీ ఆడబిడ్డలు కాదు, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడబిడ్డలు, ఎంతోమంది ఆడబిడ్డలు. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పారు, భర్త చనిపోయి బాధల్లో ఉంటే నన్ను ఆదరించారు అని. ఇలా మేడం చెప్పిన వాళ్ళే కాకుండా ఎంతోమంది మహిళల ఆడవాళ్ళ ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. అలాగే అవినాష్ రెడ్డి గారి గురించి కూడా ఆయన బుద్ధి పుట్టినట్టుగా మాట్లాడుతూ ఉంది. వాళ్ళ ఎన్నికల ప్రచారం ఎలా ఉంది అంటే, కనీసం మీరు మీరు వచ్చిన ప్రచారం కానీ, ఆమె చెప్పిన మీటింగ్ కానీ మీరు ఒకసారి గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లు అడగడానికి వచ్చా, మా పార్టీ వస్తే ఇలా ఉంటుంది అని చెప్పే పరిస్థితిలో లేరు వాళ్ళు. కేవలం బురద చల్లడానికి వచ్చిన మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఆ కేవలం వాళ్ళు రావడం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కోసం, అవినాష్ రెడ్డి గారిని విమర్శించడం కోసం, అవినాష్ రెడ్డి గారిని ఒక దోషిలాగా చూపించడం కోసం వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నట్టుగానే కనపడతా ఉంది. మాకు సంపూర్ణంగా కోర్టుల పైన మాకు నమ్మకం ఉంది. కడిగిన ముత్యంలాగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు బయటకు వస్తారు. మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఇవన్నీ ఎవరు ప్రజలు కూడా నమ్మరు. మీరు రాజకీయంగానే మాట్లాడుతూ ఉన్నారు. మీరు రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారన్న దానికి ఒకే ఒక ఉదాహరణ, మీకు 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల సమయంలో మాత్రమే మీకు ఇప్పుడు అన్యాయం గుర్తొచ్చింది. ఇదే విషయాన్ని 1 సంవత్సరం కిందట మాట్లాడిండొచ్చు, 2 సంవత్సరాల కిందట మాట్లాడిండొచ్చు, ఇంతకు ముందు మాట్లాడిండొచ్చు. ఎప్పుడు మాట్లాడకుండా ఈరోజు మాట్లాడుతున్నారు అంటే మీది దుర్బుద్ధి. మీతో మాట్లాడిచ్చే వాళ్ళు పక్కనే ఉన్నారు, మైకులు ఇస్తూ ఉన్నారు మీకు సీనియర్ మోస్ట్లు, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్లు, మీరు తిట్టండి తిట్టండి అని. అది కూడా ఎక్కడి నుంచి ప్రచారం మొదలుపెట్టారంటే, ఈమె ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిందని మా బద్వేలు నియోజకవర్గం నుంచి పోటీ పెట్టారు. అమ్మ శర్మిలమ్మ గారు, మీరు రాజశేఖర రెడ్డి బిడ్డగా మిమ్మల్ని మేము ఇంతకుముందు చాలా గౌరవించాం, ఇంత దుర్మార్గంగా మాట్లాడడం చాలా తప్పు. ఈ రోజు కూడా మీకు రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము గౌరవిస్తాం, మీ పద్ధతులు మార్చుకోండి, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇందాక మా మేడం గారు చెప్పినట్టు మీరు నిర్ణయం చేయడం, అవినాష్ రెడ్డి గారే చంపారు అని మీరు నిర్ణయించేసి మాట్లాడటం కోర్టును కూడా అవమానించినట్టు అవుతుంది. తేలనివ్వండి, కోర్టులు ఉన్నాయి, తేలుస్తారు, తేలేంత వరకు కాస్త ఓపిక పట్టండి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎంపీ అభ్యర్థిగా ఓట్లను అభ్యర్థించండి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని తప్పులు ఎతకండి, లేకుంటే ప్రభుత్వాన్ని విమర్శించండి, మేము వస్తే ఇలా చేస్తామని చెప్పండి. అంతేగాని ఇంత దుర్మార్గంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాకు ఎలాంటి మీరు ఎన్ని ఒకవేళ అలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడినా ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లెమ్మల మొత్తం ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. సౌమ్యుడైన మా అవినాష్ రెడ్డి అలాంటి వాడు జిల్లాలో మహిళలందరికీ తెలుసు. ఖచ్చితంగా ఆయన కడిగిన ఆని ముత్యంలాగా కోర్టు తీర్పుతో బయటకు వస్తారు. ఆ రోజు మీరు మాట్లాడిన దుర్మార్గమైన మాటలకు మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపడాల్సి వస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.